తెలంగాణలో గొల్ల కుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు సర్కార్ తెలిపింది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి గొర్రెల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. గొల్ల కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఈ పథకం ప్రారంభించింది. 5 ఏళ్ల తర్వాత రెండో విడత గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గొల్ల కుర్మల్లో ఆశలు చిగురించాయి. గతంలో గొర్రెల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈసారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో లబ్ధిదారుని ఫోటోతో పాటు పంపిణీ చేసిన గొర్రెలు, కొనుగోలు చేసిన వ్యాపారి వివరాలను నమోదు చేస్తారు. ఇక 75% సబ్సిడీపై 175,000 విలువైన 21 గొర్రెల యూనిట్ని 43,450 అందిస్తోంది. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలకు 16,162 యూనిట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గొర్రెల కొనుగోలు కోసం 5 అధికారులతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. గొర్రెల పంపిణీకి సంబంధించి సంబంధిత అధికారులు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అటు సబ్సిడీలో పంపిణీ చేసే గొర్రెల పథకానికి ఇప్పటి వరకు 74,000 డీడీలు వచ్చాయని పశు సంవర్ధన శాఖ డైరెక్టర్ రామచందర్ తెలిపారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే గొర్రెల పంపిణీలో నగదు బదిలీ పథకం సత్ఫలితాలను ఇవ్వలేకపోయిందన్నారు. పంపిణీలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెలను తరలించే వాహనాలను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు రామచందర్. ఇప్పుడు చాలా పెద్ద స్కీమ్స్ ఉంటాయండి, 1-2 తప్పులు జరుగుతుంటాయి. ఆ 1-2 ప్లేసెస్లో జరిగిన తప్పులు వెంటనే వాటిని చూస్తాం, అరికడతాం. ఎక్కడన్నా తప్పులు జరిగిన వాటికి ఆ విధంగా చర్యలు తీసుకున్నారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. సో ప్రతి చోట ఎక్కడో మనకు చిన్న చిన్న జరిగిన వాటిని వెంటనే అరికట్టకపోతే అది డిపార్ట్మెంట్ తప్పు, కానీ వెంటనే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని వాళ్ళని సెటరేట్ చేశాం. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని పలు యాదవ సంఘాల నుంచి ఆరోపణలు వచ్చాయి. గొర్రెలకు వేసిన ట్యాగులను తొలగించడం, యూనిట్లను రీసైక్లింగ్ చేయడం వంటి సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఇలా జరగకుండా రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఈ యాప్తోనైనా అక్రమాలకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.